సాధించారు. పత్తి రైతులు విజయం సాధించారు. గులాబీ రంగు పురుగుపై పైచేయి సాధించారు. పత్తి సాగును ప్రశ్నార్థకంగా చేస్తున్న గులాబీ రంగు పురుగును అదుపు చేయగలిగారు. తెలుగు రాష్ట్రాల రైతులకు ఇది ఆశ్చర్యంగా అనిపించిన వాస్తవం. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే రాయచూరు వెళ్లాల్సిందే. పత్తి రైతు పాలిట శాపంలా మారింది గులాబీ రంగు పురుగు. ప్రత్యామ్నాయ పంటలు వేయలేకే కేవలం పత్తినే నమ్ముకున్న రైతును భారీ స్థాయిలో నష్టపరుస్తోంది. ఎన్ని మార్లు పురుగు మందు పిచికారీ చేసినా అదుపు కావడం లేదు. మూడేళ్ల క్రితం ప్రారంభమైన దీని ఉధృతి ఈసారి మరింత ఉధృతమైంది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్లు సమాధానం చెప్పారు రాయచూరు రైతులు. పత్తి సాగుని నమ్ముకున్న రైతు గులాబీ రంగు పురుగుకు బలి కావాల్సిందేనా? కోట్ల రూపాయలు పెట్టి వేలాది ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్న రైతు నష్టపోవాల్సిందేనా? దీనికి పరిష్కారం లేదా? పరిష్కారం ఉందంటుంది రాయచూరు అగ్రికల్చర్ యూనివర్సిటీ. రాయచూరు అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం ఏంటి? రాయచూరు రైతులకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? దీని ద్వారా ఇక్కడి రైతులు ఎంత ఆదాయం పొందుతున్నారు? ఇవాళ ప్రోగ్రాంలో చూద్దాం. కర్ణాటక రాష్ట్రం రాయచూరు ప్రాంతంలో సారవంతమైన నేలలున్నాయి. ఈ నేలల్లో రైతులు పత్తి, మిర్చి, వరి సాగు చేస్తూ గరిష్ట దిగుబడులు సాధిస్తున్నారు. పత్తి సాగుదారుడికి పెద్ద శత్రువులా మారింది గులాబీ రంగు పురుగు. ఇది కేవలం రాయచూరు ప్రాంతంలోనే కాదు, దేశవ్యాప్తంగా పత్తి రైతులను తీవ్ర స్థాయిలో నష్టపరిచింది. తెలంగాణ రైతులు వర్షాధారంగా పత్తి సాగు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అనువుగాని నేలల్లో సైతం పత్తి సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో గులాబీ పురుగు ఉధృతి విపరీతంగా పెరిగింది. ఈ ఏడాది కొన్ని ప్రాంతాల్లో 80% మేర పత్తి నష్టపోయారు రైతులు. దీన్ని అదుపు చేయటం రైతులకు తలకు మించిన భారమైంది. గులాబీ రంగు పురుగుపై కొంతకాలంగా అధ్యయనం చేస్తున్న ఏటీజీసీ స్టార్టప్ సంస్థ ఒక జెల్ తీసుకొచ్చింది. పేస్ట్ మాదిరి ఉండే ఈ జెల్ను రాయచూరు అగ్రికల్చర్ యూనివర్సిటీ సహకారంతో మాన్వి తాలూకా కురుడి సమీప ప్రాంతాల్లో ప్రయోగించింది. యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, ఏటీజీసీ సంస్థ, రైతులు చేసిన ప్రయోగం ఫలించింది. ఇక్కడి రైతుల మొహంలో ఆనందాన్ని నింపింది. దేశవ్యాప్తంగా పత్తి రైతులు నష్టపోయిన క్రమంలో ఇక్కడి రైతులు ఎకరానికి 16 నుంచి 18 క్వింటాళ్ల దిగుబడి సాధించారు. 160 ఎకరాల్లో రైతులు జెల్ వాడగా పురుగు దాడిని 10% తగ్గించగలిగారు. ఇది వాడని రైతులు కేవలం 6 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడే తీసుకోగలిగారు. రాయచూరులో కొత్తగా తీసుకొచ్చిన జెల్ ప్రయోగించారు. ఇది చక్కగా పనిచేసింది. ట్యూబ్లో ఉండే జెల్ను ఎకరానికి 400 చోట్ల మొక్కలకు అంటించారు. కొంతమంది రైతులు ప్లాస్టిక్ స్పూన్లకు అంటించి పత్తి మొక్కలకు తగిలించారు. ఇలా నెల రోజుల కోమారు చేయటం ద్వారా గులాబీ రంగు ఆడ మగ పురుగుల కలయిక సాధ్యం కాలేదు. దీంతో వీటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయి చేను ఆరోగ్యంగా ఉంది. ఫలితంగా నాణ్యమైన పత్తి తీసుకోవటమే కాకుండా ఎకరానికి 16 నుంచి 18 క్వింటాళ్ల దిగుబడి తీసుకుంటున్నారు రైతులు. దీన్ని ఎలా వాడారో వివరిస్తున్నారు రాయచూరు అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ ఏజి శ్రీనివాస్. మేమేం చేసామంటే ఇక రాయచూరు మన అగ్రికల్చర్ యూనివర్సిటీ రాయచూరు వ్యాప్తిలో కురుడి గ్రామం అనే ఒకటి, అందులో మన ఒక 12 మంది రైతులు రైతుల పొలాల్లోనే దాదాపు 160 ఎకరాల్లో మనం పెద్ద ప్రమాణంగా డెమాన్స్ట్రేషన్ చేశామండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ పింక్ బోలోర్మ్ స్ప్లాట్ అని స్పెషలైజ్డ్ ఫెరమోన్ అండ్ ల్యూర్ అప్లికేషన్ టెక్నాలజీ. సో ఇది బేసికలీ ఇట్ ఈజ్ అ వ్యాక్స్డ్ బేస్డ్ ఫార్ములేషన్ అండి. అంటే అంటు పదార్థం, అంటే ఆ ఫిరమోన్ అంటు పదార్థం లాగా ఉండే ఈ మెటీరియల్లోనే ఉంటుందన్నమాట. దీన్ని ఎప్పుడు మనము పంట 40 రోజులు ఉండేటప్పుడు ఒక ఎకరానికి ఒక బాక్స్, అంటే 125 గ్రాములు ఒక ట్యూబ్ ఉంటుందండి. దీన్ని ఒక ఎకరానికి 400 చుక్కలు పెట్టాలి, అంటే 400 ప్లాంట్లో ఒక స్పూన్ తోటి పెట్టాలి. ఇది స్పూన్ అన్నమాట. దీని స్పూన్ నిండుగా ఆ అంటు పదార్థం పెట్టేసి చెట్టుకి పెట్టాలి. సో ఇలా పెట్టినప్పుడు 40 రోజులంతా స్టార్ట్ చేయాలి మనం. 40 రోజుల తర్వాత ఒక మంత్లీ ఇంటర్వెల్, అంటే ఒక నెలకి ఒకసారి 3 నుంచి 4 సార్లు కంపల్సరీ పెట్టాలి. అంటే నేను టోటల్గా చెప్పాలంటే 40 రోజులకు ఒకసారి, 70, 100 రోజులు తర్వాత 130 రోజులకి 4 సార్లు ఇట్లా పెడితే కంప్లీట్
వర్క్ అవుతుంది. ఎలా వర్క్ చేస్తుందంటే, ఇది మన మెయిన్ స్ప్లాట్ అంటాం కదా, అందులో ఫిరమోన్ ఏముంటుంది, నార్మల్గా అది ఫీమేల్ అంటే ఆడి పతంగ వదిలే ఒక రాసాయనిక వస్తువు. దాన్ని గుర్తుపెట్టుకొని మగ పురుగు వచ్చి ఇది ఆడి పురుగ ఇక్కడ ఉందని వస్తుందన్నమాట. అక్కడ ఆడి పురుగు అంతా లేనే లేదు, అది కన్ఫ్యూజ్ అవుతుంది. కన్ఫ్యూజ్ అయ్యి తర్వాత అది వెళ్ళిపోయిన తర్వాత ఇదేం అంటు పదార్థం దాని దానికి అంటుకొని ఉంటుంది. అది ఆ మగ పురుగు పోయిన తర్వాత వేరే మగ పురుగు దీన్ని కూడా ఆడి పురుగు అని కన్ఫ్యూజ్ అవుతుంది అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఆడి పురుగుకి మగ పురుగు దొరకదు, ఇంకా మగ పురుగుకి ఆడపురుగు కూడా దొరకదు. ఇక ఇలా ఈ వంశాభివృద్ధి తక్కువ అవుతుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇన్సెక్ట్ ఫ్యామిలీ ప్లానింగ్ అవుతుంది. మొత్తంగా మనకి అంటే ఇన్సెక్ట్ వంశాభివృద్ధి కావడం లేదు. మన దేశంలో పత్తిపై ఇదే మొదటి ప్రయోగం. మొదటి ప్రయోగంలోనే విజయం సాధించారు శాస్త్రవేత్తలు. ఇది పర్యావరణానికి ఎలాంటి హాని చేయటం లేదు, రైతు వాడటానికి అనుకూలంగా ఉంది. పొద్దస్తమానం పంపుతో పిచికారీ చేసి అలసిపోకుండా సులభంగా వాడుతున్నారు. రసాయనాల పిచికారీ లేని కారణంగా ఇది వాడిన పొలాల్లో మిత్రకీటకాలు పెరుగుతున్నాయి. చేను నుంచి పత్తి తీయటం కూడా సులభమైంది. పత్తి నాణ్యత కూడా పెరిగిందని శాస్త్రవేత్త ఏజే శ్రీనివాస్ చెప్తున్నారు. దాదాపు మనం అఫీషియల్ రికార్డ్ ప్రకారం 160, బట్ సమ్ అదర్ ఫార్మర్స్ ఎక్స్ట్రా కూడా తీసుకున్నారండి. అఫీషియల్ రికార్డ్ పోతే మనం 160 ఎకర్స్లో చేసాము, చాలా బాగుంది. ఇలాంటి వినూతనమైన పరిసర స్నేహి అంటే ఎకో ఫ్రెండ్లీ అంటాం, ఎకో ఫ్రెండ్లీ టూల్స్ వచ్చేస్తే దాదాపు స్ప్రే చేయడం తగ్గుతుంది, పరిసర మాలిన్యత తగ్గుతుంది. ఒక ఎకరానికి దీన్ని అంటేయాలంటే ఒక లేబరు 3 ఎకరాల నుంచి 4 ఎకరాలు ఈజీగా అంటించేస్తాడండి. సో అంటే స్ప్రే చేసేది లేదు, పరిసర మాలిన్యత లేదు. ఇంకోటి విశేషం ఏంటంటే, దీన్ని అంటించిన ప్లాట్లో మేము అబ్జర్వ్ చేసాం కదా, ఈ పరభక్షక అంటే ప్రిడేటర్స్, పారాసైట్, మిత్రకీటలు అంటాం, మిత్రకీట సంఖ్య చాలా పెరిగిపోతాయి. ఎందుకంటే మేము మందు వాడేదేం లేదు కదా, దానికి హానికరమైన పరిస్థితే లేదు. ఇలా మిత్రకీటలు మన యూనో ప్రిడేటర్స్ అండ్ పారాసైట్స్ పాపులేషన్ ఎక్కువైపోతుంది. ఇది చాలా అడ్వాంటేజ్. పత్తి సాగు వైపు వెళ్ళేదంటే వాళ్ళు థింక్ చేస్తారండి, ఆ పత్తి సాగు చేయాలనో లేదో. ఎందుకంటే మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ చూసింటారు, చాలా రైతులు వినింటారు కూడా, పత్తి ఇంకా చేయాలనా? ఎందుకంటే బీటీ కాటన్ ఉండేది, బీటీ కాటన్ చేస్తే అట్లీస్ట్ ఇంత మినిమం దిగుబడి వస్తుందని వాళ్ళకి గ్యారంటీ ఉండేది. ఇప్పుడు గులాబీ రంగు పురుగు చూస్తే భయపడుతున్నారు, పత్తి సాగు చేయాలనో లేదో అని భయపడుతున్నారు. బట్ ఈ విషయాలు, ఇలాంటి కొత్త రకంగా విషయాలు తీసుకొని వాళ్ళు కూడా ఇలాంటి పద్ధతిని పాటిస్తే గులాబీ రంగు పురుగుకి కూడా దానికి కంట్రోల్ చేయొచ్చని నేను మనవి చేసుకుంటాను. ఇప్పుడైతే పరిశోధన స్థాయిలోనే ఉంది, ఇంకా నేను ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను, నెక్స్ట్ ఇయర్ కూడా చేస్తామండి. ఇప్పుడు మనది ఏంటంటే లార్జ్ స్కేల్ ఇంత పెద్ద మాదిరిగా రైచూర్లో కానీ వేరే చోట్ల కూడా చేస్తున్నాము. అండ్ దిస్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ది అవర్. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మనం ఎన్ని స్ప్రేలు, ఎన్ని కాస్ట్లీ కెమికల్ వాడినా కూడా మనకి కంట్రోల్ అంటూ రావడం లేదు. అలాంటి పరిస్థితిలో మళ్ళీ వేరే విధానం అంటూ కావాలి. అది దానికి పత్తి, నేను పత్తినే పండిస్తానని మన రైతుకంటూ ఆ కంపల్సరీ పద్ధతి మనం చెప్పాల్సిందే. అలాంటప్పుడు గవర్నమెంట్ దాదాపు లార్జ్ స్కేల్ డెమోన్స్ట్రేషను, రైతు ఒపీనియన్ తీసుకొని దాదాపు ఒక అడాక్ రికమెండేషన్ అనేది ఇస్తే చాలా నయమవుతుంది, అందరికీ రైతులకంతా నయమవుతుంది, మన కాటన్ ఫార్మర్స్కి సేవ్ చేసినట్టు అవుతుంది. యాజ్ అ సైంటిస్ట్ ఐ అర్జ్ యూనో పాలసీ మేకర్స్ ఆర్ ఎ డిసిషన్ మేకర్స్ హూ ఎవర్ మేబీ, సో లెట్ దమ్ గివ్ అన్ అడాక్ రికమెండేషన్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది ఫార్మర్స్. సో ఫర్ దాట్ డెఫినెట్లీ విల్ బీ విత్ ది ఫార్మర్స్. ఏటీజీసీ జెల్ వాడిన రైతులు ఇప్పుడు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది వాడకుండా ఉన్న రైతులకు తమకు ఎంతో తేడా ఉందని చెప్తున్నారు. రాయచూర్ ప్రాంతంలో 70% మేర పత్తి సాగుతోంది. గులాబీ రంగు పురుగు దాడితో సతమతమవుతున్న తమకు ఏటీజీసీ జెల్ ఎంతగానో ప్రయోజనం చేకూర్చిందని రైతులు చెప్తున్నారు. ఈ గులాబీ పురుగు రంగు 2014-15లో ఫుల్ వచ్చేసిందండి, మళ్ళీ 15-16లో లేదు, ఈ సంవత్సరం మళ్ళీ వచ్చింది. ఈ అగ్రికల్చర్ వాళ్ళు మాకు ఈ ఫేస్ట్ ఇచ్చారు, ఇది 4 సార్లు ఫిచ్ ఇచ్చాం, కొంచెం ఫేస్ట్ వచ్చింది, కొంచెం పర్వాలేదు,
5% 4% కనబడుతుంది. అచ్చంది బాగా 60% ఉంది. ఎట్లా అప్లై చేశారు, ఎలా ఉంది మీకు? ఇది మన అప్లై చేసింది బాగుంది, చేయింది అంతా గుడ్డికాయి అంతా ఫెయిల్ అయింది. ఎన్నిసార్లు చేశారు? నాలుగు సార్లు చేసాం. 30 డేస్కి ఒకసారి, 30 డేస్కి ఒకసారి. ఎంత దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు? కనీసం మినిమం 15-16 క్వింటాలు. ఇప్పుడు మరి 3 సంవత్సరాల నుంచి పింక్ బోలర్ అని కొత్తగా వచ్చింది సార్. దానికి 2 సంవత్సరాల క్రితము బాగా డ్యామేజ్ సార్, కాయంతా పత్తి గొగ్గి అంతా. ఇప్పుడు వీళ్ళు ఈ టీబులు ఇచ్చిన 2 సంవత్సరాల నుంచి టీబీ ఇస్తున్నారు సార్. ఈ టీబీ ఇచ్చినప్పటి నుంచి మంచి పంటలు బాగా ఆ బొలోర పింక్ బొలోర రాకుండా మంచిగా వచ్చింది సార్. మాకు మంచి దిగుబడి బాగా ఇప్పుడు 15 నుంచి 18 క్వింటాలు 20 క్వింటాల వరకు వచ్చింది సార్. భారీ విస్తీర్ణంలో పత్తి సాగు చేస్తున్న రాయచూర్ ప్రాంతంలో 2-3 ఏళ్లుగా పింక్ బోల్వామ్ ఉధృతి పెరిగింది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి పురుగు పంటను నాశనం చేస్తోంది. ఈ క్రమంలో ఈ జెల్ తమకు ఎంతగానో ఉపయోగపడిందని రైతులు చెప్తున్నారు. ఈ సింథటిక్ పైరాథిడ్ మందులు కొట్టడం వల్ల అదనంగా ఖర్చు ఎక్కువ అవుతుంది, ప్లస్ సకింగ్ పెస్ట్ చాలా ఎక్కువ వస్తుంది. అయినా సింథటిక్ పైరాథిడ్ మందులు కొట్టినా కూడా ప్రయోజనం లేకుండా అయిపోతుంది, అంటే పని చేయట్లేదు. ఈ పింక్ బోల్వారం అనేది చాలా సెన్సిటివ్గా చూది అంత చిన్న రంధ్రం చేసుకొని కాయలు చొచ్చుకొని ఆ గింజను తినడం వల్ల, గింజలో ఉన్న పప్పును తినడం వల్ల మాకు వెయిట్ లాస్ తగ్గిపోతుంది. తర్వాత అది పగిలినప్పుడు కానీ కనపడట్లేదు. దానివల్ల క్వాలిటీ బాగా పగిలినప్పుడు తెలిసి అప్పుడు ఏం చేయడానికి లేదు. దాని ముందు జాగ్రత్తగా మేము సింథటిక్ పైరాథ్రిడ్ వాడడం వల్ల సకింగ్ ఫెస్ట్ ఎక్కువైపోతుంది. ఈ పచ్చదమ్మ ఒకటి, తెల్లదమ్మ ఒకటి, దానికి మళ్ళీ అడిషనల్గా మళ్ళీ స్ప్రేయింగ్ చేయాల్సి వస్తుంది. అందువల్ల ఈ సంవత్సరం మా రాయచూర్ యూనివర్సిటీ లో కీటశాస్త్ర డాక్టర్ ఏజీ శ్రీనివాస్ గారు మాకు ఒక పేస్ట్, ఏటీజీసీ కంపెనీ ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఒక పేస్ట్ను మాకు ఇది చేసి టైప్ చేసుకొని మాకు దాని గురించి బాగా అవగాహన ఇచ్చాడు. ఎకరాకు ఒక ట్యూబ్ లెక్కన పెట్టేసినాము, మళ్ళీ 70 రోజులకు ఒకసారి పెట్టేసినాము, 90 రోజులకు ఒకసారి పెట్టేసినాము, మళ్ళీ 120 రోజులకు ఉన్నప్పుడు 4వసారి అప్లై చేయడం జరిగింది సార్ చెప్పడం వల్ల. దానివల్ల చాలా ఉపయోగకరంగా ఉంది. దిగుబడి కూడా 3 సంవత్సరాల వెనకటి క్రితం చూసుకుంటే 3 క్వింటాలు 4 క్వింటాలు 8 క్వింటాల కాడికి లాస్ట్కి వచ్చేసినాయి. ఈ సంవత్సరం దానివల్ల ఉపయోగం అయింది. పెట్టని చేనులకు, మేము అప్లై చేసిన చేనులకు చాలా తేడా అవపడతా ఉంది. కాబట్టి ఇప్పటివరకు 12 క్వింటాల దగ్గర తీసినాము, ఇంకా 7 క్వింటాలు 8 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది, 20 క్వింటాల దాకా వస్తుందని ఆలోచిస్తున్నాము. అయితే ఇలాంటి టెక్నాలజీని ఒకరిద్దరు రైతులు కొద్ది విస్తీర్ణంలో వాడితే ప్రయోజనం ఉండకపోవచ్చు. ఒక చేనులోంచి మరొక చేనులోకి రావచ్చు. అందుకే ఒక ప్రాంత రైతులంతా కలిసి వాడాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పైగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా, వర్షాలు ఉన్నా ఎలాంటి ప్రభావం ఉండదు, సమర్థవంతంగా పనిచేస్తుంది. పైగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవటం రైతులకు ఎంతో అనుకూలించే అంశమని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. దిగుబడికి వచ్చేస్తే వేరియేషన్స్ డెఫినెట్లీ ఉంటుందండి. మన దాంట్లో అయితే ఇంకా స్ప్లాట్ ట్రీటెడ్లో ఇప్పుడు వరకు 2 సార్లు పికింగ్ చేసినారు. సో 2 మినిమమ్ ఈల్డ్ 10 క్వింటల్స్ 1 ఎకరానికి వచ్చింది, మ్యాక్సిమం 12 క్వింటల్స్ దాకా కూడా వచ్చింది. అదే రైతు తను స్ప్రే చేసి 5-6 స్ప్రేస్ గులాబీ రంగు పురుకికి ఏం చేశాడు కదా, స్ప్రే చేసినా కూడా ఆడ మ్యాక్సిమం 6-7 క్వింటల్స్ వచ్చిందండి. 6-7 క్వింటల్స్ అంటే మనకి డిఫరెన్స్ ఏం కనపడుతుందంటే, మనం 7 క్వింటల్స్ అనుకున్నా కూడా ఇక్కడ 10 క్వింటల్స్ 10.5 క్వింటల్స్ వచ్చింది. దాదాపు 3 నుంచి 3.5 క్వింటల్స్ ఇప్పటికే ఎక్కువ వచ్చింది. ఇంకా మినిమం 2 క్వింటల్ 2 పికింగ్స్ మళ్ళీ చేస్తారు. దాదాపు ఇప్పుడు 12 క్వింటల్ దాకా తీశారు. ఇంకా ఏం తక్కువ అంటే కూడా 6-8 క్వింటాలు మన రైతులు తీస్తారండి. ఒకే సంవత్సరంలో ఇంత కాన్ఫిడెంట్గా చెప్తారంటే అది నేను చేసింది కాదండి, అంత పరిశ్రమ మన రైతులకు పోతుంది. ఎందుకంటే ఇంతవరకు మేము స్టేషన్లో చేసేవాళ్ళం 1 ఎకరా 2 ఎకరాల్లో, ఇప్పుడు లేదు 160 ఎకరాల్లో వాళ్ళు చేసినారు. నేను చూశాను, నేను చెప్పాను, వాళ్ళు చేశారు, వాళ్ళు సర్టిఫై చేస్తారు, నేను ఎండార్స్ చేస్తానండి. దానికే నౌ ఎనీ టెక్నాలజీ టు బి సక్సెస్ఫుల్ ఇట్ హ్యాస్ టు బి డన్ బై ది ఫార్మర్ డైరెక్ట్లీ ఇన్ ద ఫార్మర్స్ ఫీల్డ్. లెట్ ద గైడెన్స్ బి గివెన్ బై ది సైంటిస్ట్, లెట్ దమ్ డూ ఇట్, లెట్ దమ్ సర్టిఫై, లెట్
scientist being me or any scientist like me, let them endorse instead of certifying. Let the farmer certify, later scientist can endorse. That will be a successful technology. Department of Biotechnology, Bayrak Sahakarantu, Raithula Kosam, ee technology teesukochamani cheptunnaru. ATGC సంస్థ ప్రతినిధులు ఆడ మగ పురుగులను కలవనీయకుండా తీసుకొచ్చిన ఈ ఎకో ఫ్రెండ్లీ ఫార్మర్ ఫ్రెండ్లీ టెక్నాలజీకి ఇంకా అనుమతులు రావాల్సి ఉందని చెప్తున్నారు. దీంతో పాటు పత్తి, నారింజ, వంకాయలు ప్రధాన కీటకాలపై తమ అధ్యయనం కొనసాగుతుందని అంటున్నారు. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. గులాబీ పురుగు ఒక్కసారి కూడా వాళ్ళు కెమికల్ యూజ్ చేయకుండా, దానికి సంబంధించిన పెస్టిసైడ్ యూజ్ చేయకుండా దాన్ని 90% వరకు నిర్మూలించారు. మాకు తెలిసినంత వరకు 10 నుంచి మ్యాక్సిమం 10 వరకు డ్యామేజ్ మాత్రమే గులాబీ రంగు పురుగు డ్యామేజ్ మేము చూసాం. అది ఎవరైతే స్ప్లాట్ ఫార్మర్స్ అప్లై చేయలేదో వాళ్ళ దగ్గర మేము 40-60% డ్యామేజ్ దాకా మేము గమనించాం అక్రాస్ ఇండియా. ఈ కొత్త వినూత్నమైన పద్ధతి అంటే మాది ఈ ఫిరమోన్ బేస్డ్ టెక్నాలజీ అనేది ఈ ఏళ్ళ నుంచి ఉంది, 50 సంవత్సరాల నుంచి ఇది ఉంది. కానీ ఇంతవరకు మనము అదొక మానిటర్ టూల్గానే యూజ్ చేస్తాం, కానీ ఇది ఒక మేటింగ్ డిస్ట్రప్షన్ ప్రోడక్ట్గా యూజ్ చేయలేదు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి ఏంటంటే కాస్ట్లీ ఆఫ్ ద కెమికల్, ఆ ఫెరమోన్ తయారు చేయడానికి చాలా కాస్ట్ అవుతుంది. రెండవది ఆ ఫెరమోన్ బల్క్లో చేయాలి, ఎందుకంటే 100,000 ఎకరాల్లో మనం చేయాలంటే ఆల్మోస్ట్ మనము టన్స్ లెవెల్స్లో ప్రొడ్యూస్ చేస్తే కానీ మనకు జరగదు. మా యొక్క సంస్థ యొక్క గొప్పతనం ఏంటంటే తక్కువ ఖర్చుతోని టన్స్ లెవెల్స్లో ప్రొడ్యూస్ చేసేది మా సంస్థ యొక్క కెపాసిటీ. రైతులు, శాస్త్రవేత్తలు, కంపెనీ ప్రతినిధులు చేసిన ప్రయోగం ఫలించింది. ఇక్కడి విజయగాథను దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు చూపించేందుకు క్షేత్ర దినోత్సవం నిర్వహించారు. ఈ సదస్సుకు శాస్త్రవేత్తలు, రైతులు హాజరయ్యారు. ఈ ప్రయోగం ఎలా పనిచేసిందని అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో కొన్ని ప్రాంతాల రైతులకు పత్తి సాగే దిక్కు. వరంగల్ లాంటి ప్రాంతంలో ఈ ఏడాది 70-80% మేర పంట దెబ్బతింది. ఈ క్రమంలో అక్కడి అధికారులు రాయచూర్ ప్రయోగం గురించి తెలుసుకునేందుకు వచ్చారు. తమ ప్రాంతంలో పత్తి రైతులు భారీగా నష్టపోయారంటున్న నెక్కొండ వ్యవసాయ శాఖ అధికారి ఇలాంటి ఫార్మర్ ఫ్రెండ్లీ టెక్నాలజీని త్వరగా మార్కెట్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఈ అనుభవాల దృష్ట్యా ఈసారి రైతును విత్తనం వేసేటప్పటి నుంచే అప్రమత్తం చేస్తామని చెప్తున్నారు. కంపేర్ టు మీ అన్న కంట్రోల్ ప్లాట్ మేజర్స్ కూడా, ఎందుకంటే దాని రిజల్ట్స్ కూడా బాగున్నాయి సార్. ఇక్కడ కూడా వీళ్ళు యావరేజ్గా 17-18 క్వింటాల్స్ అంటే మనకు గుడ్ ఈల్స్ సార్, కంపేర్ టు మీ ఈవెన్ కెమికల్స్. ఎందుకంటే రకరకాల కెమికల్స్ కూడా యూజ్ చేయడం జరిగింది సార్. దాదాపు ఎవ్రీ ఫోర్ట్ నైట్, దాదాపు వీక్లీ ట్వైస్, వారానికి 2 సార్లు కూడా కొట్టని రైతు లేడు సార్. యావరేజ్ ఈ సంవత్సరం ఏంటంటే పెట్టుబడి కూడా ఎక్సెస్ అయిపోయింది, దిగుబడి తగ్గింది. సో ఇక్కడ ఫార్మర్స్ అదే, దాని గురించే మేము ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని కూడా మేము నిన్న నైట్ 1 o'clock బయలుదేరి రావడం జరిగింది సార్. ఎందుకంటే ఫార్మర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే మాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఫీల్ కూడా బాగుంది. 17 క్వింటాల్స్ అంటే ఈ సిచ్యువేషన్లో వెళ్ళండి గుడ్ సార్, ఎందుకంటే మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆల్మోస్ట్ కంప్లీట్ వాష్అవుట్ అయిపోయింది సార్, 80% డ్యామేజ్ కాబట్టి. సో మున్ముందు కూడా ఎందుకంటే ఇలాంటి రిజల్ట్స్తో కూడా మేము మా దగ్గర ప్రాంతాలకు వెళ్ళి కూడా రైతులకు విరిస్తాం సార్, అందుకు రావడం జరిగింది. టెక్నాలజీపై సంతృప్తి వ్యక్తం చేసిన శాస్త్రవేత్తలు కేవలం టెక్నాలజీ సరిపోదని, దాంతోపాటు రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు. పత్తి తీసిన వెంటనే మోళ్లను భూమిలో కలియతున్నాలి. ఒకసారి వేసిన పంట వెంటనే మళ్లీ వేయకూడదు. అదే సమయంలో తక్కువ కాలపరిమితి గల పంటలనే వేసుకోవాలి. ఇలాంటి టెక్నాలజీ తెలంగాణ ప్రాంత రైతులకు ఎంతో అవసరమని వరంగల్ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త రాంప్రసాద్ అంటున్నారు. ఏటీజీసీ వారు టెక్నాలజీ తెచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏటీజీసీ కంటే ముందు కూడా మీకు టెక్నాలజీ తెచ్చింది మోన్సాంటో కంపెనీ వాళ్ళు. సో మోన్సాంటో వాళ్ళు ఏం చెప్పారు, చుట్టూరుగా రెఫ్యూజీ టెక్నాలజీ వేయమని చెప్పారు. బట్ రైతులు ఎవరు కూడా పెడచెవన పెట్టారు, రెఫ్యూజీ టెక్నాలజీ వేయలేదు. సో రెఫ్యూజీ టెక్నాలజీ వేయలేదు కాబట్టే ఈరోజు మనం పింక్ బోల్వర్మ్ వల్ల ఇబ్బంది పడుతున్నాం. సో మళ్ళీ ఇప్పుడు ఈ పింక్ బోలాం కోసం అని చెప్పేసి ఒక ఏటీజీసీ వారు మళ్ళీ ఈ టెక్నాలజీ తీసుకొచ్చారు. ఇప్పుడు ఏటీజీసీ టెక్నాలజీని కూడా మనము సిన్సియర్గా, అంటే సిన్సియర్గా ఎవరు చేయాలి, రైతులు కానీ మీరు కానీ మేము కానీ అందరం కానీ దీనిలో ఇన్వాల్వ్ కావాలి.
సిన్సియర్గా చేయలేదనుకోండి, సో మళ్ళీ ఈ టెక్నాలజీ కూడా మనకి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. సో అందుగురించి ఏంటంటే, ఏ టెక్నాలజీ వచ్చినా కానీ రైతులు మీ సహాయ సహకారాలు లేనిది మాత్రం ఏ టెక్నాలజీకి ముందు పోలేదు. గులాబీ రంగు పురుగు సంతతిని గణనీయంగా తగ్గించగలిగామంటున్న ఏటీజేసీ సంస్థ వచ్చే ఏడాది తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్రలో పరిశీలిస్తామని చెప్తోంది. 2-3 సంవత్సరాలు కష్టపడి దాని సంతతిని తగ్గించగలిగితే రానున్న రోజుల్లో పత్తి రైతులకు మంచి భవిష్యత్తు ఉంటుందని సంస్థ చైర్మన్ మార్కండయ్య చెప్తున్నారు. బేసికల్గా ఇది పెస్ట్ పాపులేషన్ కంట్రోల్ టూల్. సో పెస్ట్ పాపులేషన్ ఎప్పుడైతే కంట్రోల్ చేయగలుగుతామో అప్పుడు మనం పైర్ని మనం కాపాడగలుగుతాం. ఇది ఒక్క పింక్ బోల్వామ్కే కాదు, ఇది చాలా కీటకాలకు, లైక్ ఇంటర్నల్ ఫీడర్స్, ఇంటర్నల్ బోరర్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా బ్రింజాల్లో స్టెమ్ బోరర్, ఫ్రూట్ బోరర్, కార్న్లో స్టెమ్ బోరర్, వీటన్నిటికీ కన్వెన్షనల్ ప్రాక్టీసెస్ ఏవీ లేవు, పెస్టిసైడ్ ఏవి ఎఫెక్టివ్గా ఉండవు అన్నమాట. అట్లాంటి టెక్నాలజీస్ లేనందువల్ల రైతులు ఎంతో సఫర్ అవుతున్నారు. సో ఈ నూతన టెక్నాలజీ, ఈ కీటకాలకు కుటుంబ నియంత్రణ అనేది ఈ ఫెరమోన్ బేస్డ్ టెక్నాలజీతో మనం అచీవ్ చేయొచ్చు. సో దీంతో ఈ టెక్నాలజీతో ఒక ట్యూబ్తో ఒక ఎకరంలో 200-400 స్పాట్లు పెట్టినట్టయితే కింద కంప్లీట్గా కంట్రోల్ తెచ్చే అవకాశం మనకు ఉన్నది. 2 సీజన్ 2 అగ్రిక్లైమేటిక్ కండిషన్లో డేటా కావాలి. సో ఆ డేటా మనకు ఆల్రెడీ వచ్చింది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ గుజరాత్, సౌత్ ఇండియాలో నంద్యాల, రాయచూర్లో చేసినాం అనేది, ఈ ఇయర్ కూడా మళ్ళీ అట్లే రిపీట్ చేసాము. సో మనం గవర్నమెంట్కి ఎమర్జెన్సీ అప్రూవల్ కోసం మనం అడుగుతున్నాం. ఒకవేళ ఎమర్జెన్సీ అప్రూవల్ కింద వచ్చినట్టయితే కింద ప్రపంచవ్యాప్తంగా ఇది, దీనికి అసలు రిజిస్ట్రేషన్ రెగ్యులేషన్స్ చాలా తక్కువ. టాక్సికాలజీ స్టడీ అంటే యానిమల్ స్టడీస్ చేయాలి. యానిమల్ స్టడీస్ దీనికి అవసరం లేదు, ఎందుకంటే ఒక మంచి వెయిట్కి 1.5 కిలో తిన్నా కానీ సేఫ్, అట్లాంటి సేఫ్ ప్రోడక్ట్ని మళ్ళీ టాక్సికాలజీ స్టడీస్ చేయడం అనేది అనవసరం. అదేవిధంగా మనం గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయడం అనేది. సో ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఎమర్జెన్సీ రిజిస్ట్రేషన్ ఇంతకుముందు ఎప్రూవ్ అయినాయో అవన్నీ డాక్యుమెంటేషన్ తీసుకొని మనం ఫైల్ చేసాం గవర్నమెంట్ ప్రభుత్వానికి. ఒకవేళ ప్రభుత్వం కానీ ఎమర్జెన్సీ రిజిస్ట్రేషన్ ఇస్తే కానీ చాలా స్టేట్ గవర్నమెంట్స్ దే ఆర్ రెడీ టు డూ ఏరియా వైడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్. ఈ ఏరియా వైడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్లో 100,000 ఎకరాల్లో ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఒకటేసారిగా పెస్ట్ పాపులేషన్ కంట్రోల్ టూల్ కాబట్టి పెస్ట్ పాపులేషన్ ఓవరాల్గా టోటల్ ప్రెషర్ తగ్గుతుంది. ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్ ఉంటుంది, అది ఆటోమేటిక్గా తగ్గుతుంది. అది తగ్గితే ఇంత ఉద్రిక్తత ఉండదు అన్నమాట, 80-90% డ్యామేజ్ ఉండదు. ఇప్పుడు గుంటూరులో వేరే ఇతర ప్రాంతాల్లో చూసినట్టయితే రైతులు కేవలం 200 కిలోల నుంచి 400 కిలోలు మాత్రమే హార్వెస్ట్ చేయగలిగారు, దున్నేశారు. ఆదిలాబాద్లో చూసినట్టయితే, వరంగల్లో చూసినట్టయితే, గుంటూరులో చూసినట్టయితే మొత్తం దున్నేశారు వాళ్ళు. పత్తి మొత్తం సాగు దిగకుండా దున్నేశారు. అలాంటి పరిస్థితి రాకుండా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. మేము తీసుకొచ్చిన టెక్నాలజీ కన్నా ముందర కూడా మేము బీటీ పత్తి గురించి ఒక విప్లవాత్మకమైన టెక్నాలజీని తీసుకొచ్చారు. ఆ టెక్నాలజీని తీసుకొచ్చినప్పుడు దాన్ని లైఫ్ సేవింగ్ డ్రగ్ లాగా మనం వాడుకొని దాన్ని ఎక్స్టెండ్ చేసేందుకు చూడాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది ఎందుకు అవుతుందంటే, ఇన్సెక్ట్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. బీటీ పత్తి వల్ల కొన్ని ఇన్సెక్ట్లు రెసిస్టెన్స్, దేనికైనా బ్రహ్మాసనం లాగా ఒకటే ఉండదు. ఒక టెక్నాలజీ బీటీ టెక్నాలజీ అనేది తప్పుడు కాదు, చాలా మంచి టెక్నాలజీ. దాన్ని ఇంకా రోజులు వాడుకోవాలంటే మాలాంటి కంపెనీలు తీసుకొచ్చే కొత్త రకమైన ఆన్సర్స్ని వాళ్ళు తీసుకుంటే ఈ ఫెరమోన్ దీంట్లో దాన్ని ఇచ్చేసినప్పుడు పాపులేషన్ సప్రెస్ చేయగలుగుతుంది. దానికే కానీ ఇంకా అంతకన్నా పవర్ఫుల్ బీటీని తీసుకొచ్చి మళ్ళీ దాంట్లో చొప్పించి మళ్ళీ చేయటము 3, 4, 5 వచ్చేది చాలా కష్టసాధ్యం అవుతుంది. దానికి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆన్సర్ ఏంటంటే, ఈ రెసిస్టెన్స్ మేనేజ్మెంట్లో కూడా దీన్ని వాడచ్చు. ఇంటర్నేషనల్గా దీన్ని ఇన్సెక్ట్ రెసిస్టెన్స్ మేనేజ్మెంట్లో ప్రపోజ్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ దీని గురించి ఒక అంతర్జాతీయ సదస్సు ఇక్రిసాట్లో ఫిబ్రవరి 2007లోనే జరిగింది. దాంట్లో రికమెండేషన్లు కూడా ఇవ్వడం జరిగింది, ఇట్లాగ ఫెరమోన్ బేస్డ్ టెక్నాలజీస్ వాడాలి అని. అది వాళ్ళ కార్యరూపం దాలుస్తుంది. రాయచూర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ACBT సంస్థ చేసిన ప్రయోగం ఇక్కడి రైతుల మోములో ఆనందాన్ని నింపింది. ఎకరానికి 16-18 క్వింటాల దిగుబడి తీసుకుంటున్నామని ఇక్కడ రైతులు చెప్తున్నారు. గులాబీ రంగు పురుగుపై జయం సాధించామని వీరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీశైలంతో సతీష్ కుమార్ రాయచూర్ నుంచి. అక్కడి వాతావరణ పరిస్థితులే కావచ్చు,
నేలల స్వభావమే కావచ్చు. కొంతమంది రైతులు పత్తి తప్ప మరోటి వేయలేకపోతున్నారు. పత్తే తమను ఆదుకుంటుందనుకొని పంట సాగు చేస్తున్న రైతులు ఇందులో పురుగుల దాడి పెరిగిపోయి పురుగు మందుల కోసం లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఈ క్రమంలో అప్పులు పెరిగి చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతు ఆత్మహత్యల్లో పత్తి సాగుదారులే ఎక్కువ మంది. రైతు ఆత్మహత్యలు ఆపాలంటే శాస్త్రవేత్తలు ఇలాంటి ఎన్నో ప్రయోగాలు చేసి రైతును గట్టెక్కించాలి. అయితే ఆ టెక్నాలజీని సక్రమంగా వాడుకున్నప్పుడే అది పనిచేస్తుందనే విషయాన్ని రైతులు గ్రహించాలి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.